ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ పై అశోక్ దేవనం ప్రియ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు, ప్రస్తుత పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవిరెడ్డి గారు వారితో మాట్లాడదాం. నమస్తే మాధవిరెడ్డి గారు. నమస్తే అండి. మాధవిరెడ్డి గారు, వీకెండ్ లోకి వచ్చేసాము అండ్ వీకెండ్ అవుట్లుక్ గురించి మాట్లాడకపోతున్నాం. శుక్రవారం మార్కెట్ల గురించి మనం ఒకసారి చూసినట్లయితే నిఫ్టీ ఏమో 24531 వద్ద క్లోజ్ అయింది అండ్ సెన్సెక్స్ ఏమో 80604 వద్ద క్లోజ్ అయింది అండ్ శుక్రవారం మార్కెట్లలో ఒక పెద్ద అలజడి, ఒక పెద్ద అల్లకల్లోలం చూసాం కదా. ఏంటి అసలు అల్లకల్లోలం, ఎందుకు మార్కెట్ ఎంతలా రియాక్ట్ అయినాయి అసలు? సో ఫ్రైడే ముందు వరకు చూసుకుంటేనండి చాలా పాజిటివ్ గా ఉన్నాయి. ఈవెన్ సెన్సెక్స్ ఆల్సో 81,587, అది దట్ ఈస్ ఆల్ టైమ్ హై ఫర్ సెన్సెక్స్. అలానే మనకి నిఫ్టీ కూడా 24,854, దట్ ఈస్ ద హైయెస్ట్ ఆల్ టైమ్ హై ఫర్ ద నిఫ్టీ. సో అంతవరకు బాగానే ఉందండి. సడన్లీ ఫ్రైడే ఏంటంటే, అంటే అంతవరకు గ్లోబల్ మార్కెట్స్ చాలా పాజిటివ్ గా ఉన్నాయండి. అంటే యుఎస్ లో ఒక రకమైన ఒక న్యూస్ వచ్చింది, అంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేయబోతుంది. అంటే వాళ్ళ ఇన్ఫ్లేషన్ తో ఇంకా సంబంధం లేకుండా ఇన్ఫ్లేషన్ మరీ 2% వరకు రాకపోయినా మేము దీన్ని రెసిషన్ ఏమైనా వస్తుందేమో ముందుగానే జాగ్రత్త పడుతూ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తాము అనేది ఎప్పుడైతే ఫెడ్ తగ్గిస్తారనే వార్తలు రాగానే ఇమీడియట్ గా యుఎస్ మార్కెట్స్ కూడా ఆల్ టైమ్ హై అండి. ఆ పాజిటివే మనకి పాజిటివిటీ మన ఇండియన్ మార్కెట్స్ లో కనిపించింది. ఒకసారి గ్లోబల్ మార్కెట్స్ ఎప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్ కి వెళ్ళాయో అదే ఇంపాక్ట్ మన ఇండియన్ మార్కెట్స్ లోని. సో కంప్లీట్లీ ఇది మనం ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పొచ్చు. లేదు, మనము ఎప్పుడైతే అహెడ్ ఆఫ్ July 23rd అంటే మన ట్యూస్డే రోజు బడ్జెట్ రాబోతుందో, సో దానికి ముందుగానే అందరూ ప్రాఫిట్ బుక్ చేసుకుని ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి కొంచెం వాల్టిలిటీ కూడా మనం ఈ వాల్టిలిటీ ఏదైతే ఫ్రైడే జరిగిందో అది కంప్లీట్లీ మన డొమెస్టిక్ సంబంధించిన ఈ బడ్జెట్ కి సంబంధించిన వాల్టిలిటీగానే మనము చూడొచ్చండి. ఓవరాల్ గా అయితే మార్కెట్స్ అయితే మన మీరు అన్నట్లుగా ఆల్మోస్ట్ ఆ రోజు అయితే 738 పాయింట్స్ మనకి సెన్సెక్స్ కరెక్ట్ అయితే, ఇది 269 పాయింట్స్ నిఫ్టీ కరెక్ట్ అయ్యండి. రైట్ నౌ మనం ఇక్కడ సపోర్ట్ లెవెల్స్ గురించి మాట్లాడుకుంటే ఇంకా ఇక్కడ నుంచి కానీ కిందకు వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ మనం మళ్ళీ 24,200, 24,350 లెవెల్స్ ఏమైనా టచ్ చేసే అవకాశం ఉంది. లేదు, దీన్ని కానీ మనం హోల్డ్ చేసుకున్నట్లయితే 24,550 నెక్స్ట్ లెవెల్స్ అయితే 24,800, 25,000 వరకు వెళ్ళే అవకాశం ఉందండి. బట్ ఇదంతా కూడా మనకి బడ్జెట్ వచ్చే మనకి మార్కెట్స్కి వచ్చే ఆ పాజిటివ్ న్యూస్ బట్టి మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చు. లేదు అంటే మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే ఇట్ ఈస్ ఎట్ 24,200 and 24,000 దగ్గర అయితే మంచి సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయండి. సో మాధవిరెడ్డి గారు, శుక్రవారం నాడు మైక్రోసాఫ్ట్కి సంబంధించిన ఒక పెద్ద గ్లిచ్ మార్కెట్లను అమాంతం భయపెట్టేసింది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఏంటి అసలు మైక్రోసాఫ్ట్ వైపు నుంచి వచ్చిన ఇబ్బంది ఏంటి అసలు? ఎటువంటి టెక్నికల్ గ్లిచ్ అనేది మార్కెట్లను ఇబ్బంది పెట్టింది అసలు? సో వాళ్ళు ఏంటంటే ఒక రీసెంట్ అప్డేట్ని పంపించారండి. అంటే జస్ట్ ఫర్ దీనికని కొంచెం వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉంటారు కదా టెక్నికల్, అలా వాళ్ళు అప్డేట్ పంపించారు. బట్ దట్ వాజ్ మిస్ఫైర్డ్ అని చెప్పొచ్చు. సో దానివల్ల సడన్ గా మనకి ఈ గ్లిచ్ అనేది మీరు అన్నట్టుగా ఈ క్రౌడ్ స్ట్రైక్ అనే ఈ రిలేటెడ్ టు క్రౌడ్ స్ట్రైక్ అండి. దీని ద్వారా మనకి ఏంటంటే కంప్లీట్లీ అదని BSOD అంటారంటే బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ అనే ఒక స్క్రీన్ అనేది కనపడడం స్టార్ట్ అయింది. బ్లూ స్క్రీన్ అనేది అంటే ఇంకా అక్కడ నుంచి మీరు యూజ్ చేయడం కుదరదు అనమాట. సో అలా బ్లూ స్క్రీన్ అంటే ఇది అందరికీ ఎఫెక్ట్ అయిందా? అన్ని కంప్యూటర్ల కంటే అది కూడా కాలేదండి. కొంతమందికి కొన్ని చోట్ల అయితే చాలా వరకు అప్డేట్ అయింది. మనం చూసినట్లుగా మన ఇండియన్నే కాదండి, గ్లోబల్ గా కూడా ఇది అందరినీ ఎఫెక్ట్ చేసింది. ఎస్పెషలీ ఎయిర్లైన్స్ అయితే బాగా ఎఫెక్ట్ అయ్యాయండి. ఆ తర్వాత లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా అక్కడ చాలా ప్రాబ్లం అయింది. ఇక్కడ మన ఇండియా వరకు చూసుకుంటే ఇక్కడ కొంత బ్యాంకింగ్ సెక్టార్, ఇక్కడ కూడా మన ఎయిర్లైన్స్ అండి. ఈ రోజు కూడా కొన్ని ఎయిర్లైన్స్ ఇంకా స్టార్ట్ చేయలేదు వాళ్ళ టికెట్ బుకింగ్ అంతా కూడా ఆపారు. తర్వాత మాన్యువల్ గా ఒక మొదటిసారి రిటర్న్ లో టికెట్ ఇష్యూ చేయడం కూడా మనకి జరిగిందండి అది. సో వీ హావ్ బ్యాక్ టు బేసిక్స్ బికాస్ ఆఫ్ దట్ ఈ అవుటేజ్, మైక్రోసాఫ్ట్ అవుటేజ్ వల్ల జరిగింది. సో వాళ్ళైతే వచ్చారండి ఇమీడియట్ గా. దే హ్యావ్ గివెన్ ఒక స్టేట్మెంట్ అయితే వచ్చింది, ఇది జస్ట్ ఒక అప్డేట్ పంపించాము, దానివల్ల ఇలాంటి గ్లిచ్ వచ్చింది. సో వీఆర్ రిట్రీవింగ్ ద ప్రాబ్లం అనేది ఆల్రెడీ చేశారు, కానీ కొన్ని ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనే చెప్పొచ్చు. కొన్ని మనం అనుకున్నట్టుగా ఎయిర్లైన్స్ అయితే ఇంకా కొంతమంది అయితే క్లోజ్ చేసే ఉంచారు, వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు వాళ్ళు ఆపరేషన్స్ అని చెప్పొచ్చు. ఇది చాలా మంది అంటే స్టాక్ ఎక్స్చేంజెస్ దగ్గర నుంచి బ్యాంక్స్, తర్వాత మనకి ఎయిర్లైన్స్, ఇలా అందరూ మన ఇండియాలో కూడా చాలా వరకు ఇది ఇంపాక్ట్ అనేది చేసిందండి. అలానే మన ఎస్పెషల్లీ ఏవైతే ఈ
ఫైవ్ పైసా, ఏంజల్ వన్, బ్రోకర్స్, యూజర్స్ ఎవరైతే వీటిని యూజ్ చేస్తున్నారో ఈ ప్లాట్ఫామ్స్ ని, ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసే వాళ్ళందరూ కూడా దీనివల్ల కొంత ఇంపాక్ట్ అయ్యారండి. బట్ ఇప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే దీనికి సంబంధించి ఏదైనా మెయిల్స్ మీకు రావచ్చు, సో దాన్ని మనం ఇమీడియట్ గా క్లిక్ చేయటం కానీ, లేకపోతే దాన్ని ఇమీడియట్ గా దాన్ని ఏంటి అని చెప్పి వెళ్ళడం కానీ, ఇలాంటివన్నీ మనకి ఏంటంటే అది కూడా ఫ్రాడ్ కి సంబంధించినవి, సైబర్ అటాక్స్, స్కామ్స్ లాంటివి దీనికి సంబంధించి స్టార్ట్ అవుతాయి. సో దీనికి సంబంధించి మీకు ఎటువంటి మెయిల్స్ కానీ లేకపోతే ఎటువంటి లింక్స్ కానీ వస్తే ప్లీజ్ ఓపెన్ చేయకండి. ఏదైనా వస్తే మీ టెక్నికల్ పర్సన్ కి, ఎవరైనా పర్సనల్ గా మీరు చూపించుకోండి, కానీ మీరు పర్సనల్ గా అయితే మాత్రం మీరు ఇలాంటి లింక్స్, ఎలాంటి ఈమెయిల్స్ ని కూడా ఓపెన్ చేయొద్దని వాళ్ళు చెప్పారండి. సో దిస్ ఇస్ వాట్, బట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ దట్ టు క్లియర్ ఆల్ దీస్ మెస్. మరొక పెద్ద మార్కెట్ అప్డేట్ ఏంటంటే, లాస్ట్ 2-3 డేస్ నుంచి అంటే ఈ యొక్క న్యూస్ వల్ల చాలా మంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. బిఎస్ఎన్ఎల్ లో 4G సెగ్మెంట్ ను టేక్ ఓవర్ చేసుకోవడానికి టీసీఎస్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 15,000 కోట్ల రూపాయల ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. అండ్ బిఎస్ఎన్ఎల్ కి పునర్వైభవం రాబోతుందంటూ కూడా వార్తలు మార్కెట్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఏంటి అసలు టీసీఎస్, బిఎస్ఎన్ఎల్, 4G మధ్య జరిగిన డీల్ ఏంటి అసలు? అసలు దీనికన్నా ముందు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఒకటి జరిగిందండి. ఎప్పుడైతే ఈ జియో ఎయిర్టెల్ టారిఫ్స్ పెంచాయి రీసెంట్ గా, సో అందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పటికే 2-3 సార్లు పెంచారు, మళ్ళీ పెంచుతున్నారు, ఇంకా దీనికి ఎవరు ఆల్టర్నేటివ్ లేదా, ఈ ఆల్టర్నేటివ్ లేదా అన్నట్టుగా వీళ్ళు ఏంటంటే మొత్తం వీళ్ళంతా క్యాప్చర్ చేసేసారు. ఎయిర్టెల్ కానీ లేకపోతే టెలికామ్ సెక్టర్ అంతా ఓన్లీ ఇప్పుడు ఎయిర్టెల్ లేదు అంటే జియో. సో ఇట్లా అయిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు టారిఫ్స్ పెంచుతున్నారు అనగానే ఇమీడియట్ గా బిఎస్ఎన్ఎల్ సడన్ గా మేము తక్కువ రేట్లతో, వాళ్ళ తక్కువ అన్లిమిటెడ్ ప్లాన్స్ తో వచ్చారండి, మేము ఉన్నాము ఒక్కసారిగా. అందరూ కూడా ఆశ్చర్యపోయారు, అంటే వాళ్ళ ప్లాన్స్ అంత అట్రాక్టివ్ గా ఉన్నాయి, అన్లిమిటెడ్ చాలా తక్కువ అమౌంట్ కి చాలా కాంపిటేటివ్ ప్రైసెస్ రాగానే అందరూ కూడా పోర్టబిలిటీకి తీసుకోవడానికి లైన్లు కట్టారు. సో దే వాంటెడ్ టు పోర్టబిలిటీకి వెళ్ళి తీసుకుందాం ఈ బిఎస్ఎన్ఎల్, వీళ్ళు మరీ ఎక్కువ చార్జెస్ నెల నెలకి చాలా ఎక్కువ చార్జెస్ చేస్తున్నారు అనేది, ఆ దాన్ని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళినట్టుగా ఈ ఒప్పందం అయితే మనకి బిఎస్ఎన్ఎల్ విత్ టీసీఎస్, మేము టీసీఎస్ వాళ్ళు బిఎస్ఎన్ఎల్ తో కలిపి ఒక 4G సర్వీసెస్ అంటే స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ ఇద్దాము అని టీసీఎస్ బిఎస్ఎన్ఎల్ తో ఒక ఒప్పందం చేసుకుందండి. సో దిస్ ఆర్ ఆల్ వెరీ గుడ్ ఫర్ బిఎస్ఎన్ఎల్, బట్ ఈ రిలయన్స్ గానీ లేకపోతే ఈ జియో గానీ దీన్ని ఎట్లా వాళ్ళు హ్యాండ్ టాకిల్ చేస్తారు అనేది నెక్స్ట్ లెవెల్లో చూడాల్సి ఉంటుందండి. బట్ దట్స్ ఎ వెరీ గుడ్ న్యూస్ ఫర్ యూజర్స్ లైక్ us. అండ్ అదే విధంగా ఎఫ్ఎండ్ వర్క్ సంబంధించి కూడా సెబి కొన్ని కొత్త డెవలప్మెంట్స్ కూడా తీసుకురావడం. ఏంటి ఈ మధ్య సెబి ఏ రోజుకి ఆ రోజు, ఏ వారానికి ఆ వారం కొత్త కొత్త డెవలప్మెంట్స్ తెర మీదకి తీసుకొస్తుంది, ఏంటి అసలు? మేబీ దిస్ ఇస్ ఆర్ ఆల్ ఇండికేషన్ టువర్డ్స్, అంటే బడ్జెట్ లో ఏదైనా ఒక న్యూస్ ఏమైనా తీసుకురాబోతుందా అనే దాని ముందు ఏమైనా ఇవన్నీ ఇండికేషన్స్ వాళ్ళు మనల్ని ప్రిపేర్ చేయడానికి ఏమైనా, ఇలా ఎక్కడికి వెళ్ళినా సెబి అంటే చైర్పర్సన్ ఎస్పెషల్లీ ఎఫ్ఎండ్ఓ గురించి మాట్లాడుతున్నారు. ఆమె ఏ మీటింగ్కి వెళ్ళినా ఎఫ్ఎండ్ఓ ట్రేడింగ్ గురించే తను ఒక స్టేట్మెంట్, అలా ఏ మీటింగ్కి వెళ్ళినా తను అలా స్టేట్మెంట్ ఎఫ్ఎండ్ఓ ట్రేడింగ్ గురించి ఇస్తుందండి. సో నౌ దే హ్యావ్ డిక్లేర్డ్ దిస్ ఇస్ నాట్ మైక్రో ఇష్యూ, ఇదంతా కూడా మ్యాక్రో ఇష్యూ లాగా తయారైంది. అందరు సేవింగ్స్ కూడా, మన రీటైలర్ సేవింగ్స్ ఎస్పెషల్లీ ఈ రకమైన ఈ స్పెక్యులేషన్కు వెళ్ళి ఎవాపరేట్ అయిపోతున్నాయి. సేవింగ్స్ అన్నీ కూడా మార్కెట్ క్యాపిటలైజేషన్, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటేనండి, మన సేవింగ్స్ అన్నీ కూడా ఎప్పుడైనా కార్పొరేట్స్కు వెళ్తాయి. ఆ కార్పొరేట్స్ ఏంటంటే వాళ్ళు యాక్టివిటీస్ చేసి వాళ్ళ డివిడెండ్స్ రూపంలో కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానీ యూస్ చేసి మన జీడిపి గ్రోత్కి, ఎకనామికల్ గ్రోత్కి మన సేవింగ్స్ అనేవి అలా రూట్ అవుట్ అవ్వాలి. దీన్నే మనం క్యాపిటలైజేషన్ ఆఫ్ సేవింగ్స్ అంటాం. సో ట్రాన్స్ఫార్మింగ్ ద సేవింగ్స్ ఇంటూ ఇన్వెస్ట్మెంట్, కానీ ఇక్కడ అలా జరగట్లేదు. ఈ సేవింగ్స్ అన్ని వెళ్ళి స్పెక్యులేషన్కి వెళ్తున్నాయి. సో దీనివల్ల ఎకనామికల్ గ్రోత్కి కూడా ఇది ఇంపాక్ట్ కలిగేటట్టుగా కనిపిస్తుంది అనేది ఒక స్టేట్మెంట్ ఒకటి చేశారండి. అలానే ఆర్బీఐ కూడా ఎక్కువ మనీ అంతా కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈ ట్రేడింగ్ వీటికే వెళ్తుంది, మా దగ్గర లిక్విడిటీ అనేది మ్యూచువల్ అదే బ్యాంక్స్ లో ఉండట్లేదని వాళ్ళు కూడా కన్సర్న్స్ అనేవి తీసుకొచ్చారు. అలానే చాలా మంది ఏం చేస్తున్నారంటే ఈ లోన్స్ తీసుకొని, ఈ పర్సనల్ లోన్స్ ఇవన్నీ తీసుకొని వాళ్ళు ఈ ట్రేడింగ్ లోకి వెళ్ళి వాళ్ళ పర్సనల్ ఫైనాన్సెస్ ని కూడా వాళ్ళు రూన్ చేసుకుంటున్నారు. ఇది మన ఎకానమీకి మంచిది కాదు, మన సేవింగ్స్ కూడా ఇలా ఇలా స్పెక్యులేషన్ లో ట్రేడింగ్ లోకి వెళ్ళిపోతున్నాయి, ఇది మంచిది కాదు అని చెప్పి వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి. సో మేబీ దీన్ని ఆపడానికి
మేబీ బడ్జెట్ లో ఏమైనా హ్యూజ్ అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉంటాయేమో అనేది మనం చూడాలండి. ఫైనల్ గా ఆల్రెడీ మనకు తెలిసినట్టుగా ఒక బోర్డు ఒక కమిటీని అయితే పెట్టారు. సో వాళ్ళైతే కొన్ని ప్రపోజల్స్ ఇచ్చారు. సో ఫైనల్ గా ఏ ప్రపోజల్స్ కి సెబీ ఓకే అంటుందా అనేది ఒక 2-3 డేస్ లో మనకి తెలిసిపోతుందండి. అదేవిధంగా ఒక కొత్త అసెట్ క్లాస్ కి సంబంధించిన ఫ్రేమ్ వర్క్ కూడా జరుగుతుందని కూడా సెబీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ మ్యూచువల్ ఫండ్స్ కాకుండా వేరే ఒక అదర్ ఆల్టర్నేటివ్ కొత్త ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురాబోతున్నాం అంటే కూడా ఏంటి అసలు దానికి సంబంధించిన అప్డేట్? అసలు దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మన రీటైల్ ఇన్వెస్టర్స్ రిస్క్ అపటైట్ పెరిగిపోయిందండి. ఎప్పుడు లేనంతగా రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా పెరిగిపోయింది. అప్పట్లో ఈక్విటీ అంటే భయం, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇది ఏంటో భయం, ఇప్పుడు అసలు భయం ఏమీ లేదండి. సో రిస్క్ అపటైట్ ఎక్కువ అయిపోయి ఈ మనీ అంతా కూడా రాంగ్ హ్యాండ్స్ లోకి వెళ్ళిపోతుంది, స్కామర్స్ లోకి వెళ్ళిపోతుంది, ఇన్వెస్ట్మెంట్ రాంగ్ స్కీమ్స్ లోకి అది స్కామ్స్ లోకి వెళ్ళిపోతుంది. సో ఈ మనీని మనం ప్రొఫెషనల్ గా హ్యాండిల్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సో ఇప్పటి వరకు పిఎంఎస్ అంటే 50 లాక్స్ అంటే రీటైలర్స్ అందరికీ అప్రోచ్ ఉండదు. అలానే ఏఎఫ్ఎస్ లో అంటే మనకి ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ లో 1 crore కాబట్టి అందులోకి వెళ్లే అవకాశం లేదు. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా సరిపోవట్లేదు. మ్యూచువల్ ఫండ్స్ కన్నా ఎక్స్ట్రా కావాలనుకుంటున్నారు అందరూ. మేడం మీరు ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ చెప్తారు, మాకు ఇంకా రిస్క్ టేకింగ్ ఎబిలిటీ ఉంది, మీరు ఇంకా మంచి ప్రోడక్ట్స్ చెప్పండి, వి వాంటెడ్ టు గో. సో ఈ మనీ అంతా కూడా డెరివేటివ్స్ లేకపోతే ఈ ట్రేడింగ్ లోకి వెళ్ళిపోకుండా అన్ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ లేకుండా కొత్త అసెట్ క్లాస్ అనేది క్రియేట్ చేశారండి. సో దట్ స్టార్ట్స్ విత్ 10 lakhs. అది ఏఎంసీలే ఎవరైతే ఒక 5000 crore ఏయుఎం ఒక 10 years, 7 years, 3 years నుంచి మేనేజ్ చేస్తారో వాళ్ళకి ఈ అసెట్ ని మేనేజ్ చేయడానికి వాళ్ళకి పర్మిషన్ అనేది ఏఎంసీస్ కి సెబీ అనేది ఇస్తుంది. సో దీంట్లో మనకి ఈక్విటీ ఉంటుంది, తర్వాత డెరివేటివ్స్ ఉంటాయి, సో హెడ్జింగ్ కోసం వాడుతుంటారు, సో ప్రాఫిట్ కోసం వాడుతూ ఉంటారు. సో ఈ రకంగా అంటే మినిమం అంటే ఎవరికైతే రిస్క్ ఎపిటేట్ కొంచెం ఎక్కువ ఉంది, అంటే ఇది మ్యూచువల్ ఫండ్స్ కి పిఎంఎస్ కి మధ్యలో ఉందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చండి. సో ఎవరికైతే రిస్క్ ఎపిటేట్ అంటే మ్యూచువల్ ఫండ్స్ కన్నా మేము ఎక్కువ రిస్క్ తీసుకుంటాము అనే వాళ్ళందరికీ కూడా ఈ ప్రోడక్ట్ సెబీ అనేది పరిచయం చేస్తుందండి. ఇది కూడా ఏఎంసీస్ ద్వారానే వస్తుంది, బట్ టికెట్ సైజ్ స్టార్ట్స్ విత్ 10 lakhs. రైట్. అదేవిధంగా కంపెనీ రిజల్ట్స్ విషయానికి వస్తే టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్ అందరూ కూడా రిజల్ట్స్ ప్రకటించారు కాబట్టి రిజల్ట్స్ వేవేలా ఉంది మార్కెట్ పైన? చాలా ఎక్కువగానే ఉందని చెప్పాలండి. సో రీసెంట్ గా అయితే మీరు అన్నట్టుగా రిలయన్స్, తర్వాత ఐసిఐసిఐ, జేఎస్డబ్ల్యూ, నిపాన్ ఏఎంజీ, తర్వాత ఆబ్రే హోటల్స్, వీళ్ళందరూ కూడా రిలయన్స్ ని ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారండి. సో నెక్స్ట్ టుమారో అంటే ఈ రోజు రిజల్ట్స్ మనం చూసుకుంటే హెచ్డిఎఫ్సి, జేకే సిమెంట్, కోటెక్ బ్యాంక్, ఆర్బిఎల్ బ్యాంక్, ఎస్ బ్యాంక్, క్యాన్ ఫైనాన్స్, హోమ్స్, వీళ్ళందరూ కూడా రిజల్ట్స్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ రిజల్ట్స్ అన్ని కూడా ఈ రోజు కూడా వాళ్ళు చేస్తున్నారండి. సో ఫైనల్ గా బెటర్ రిజల్ట్స్ వచ్చే కంపెనీస్ మనం చూసుకున్నట్లయితే ఇన్ఫోసిస్, దానివల్ల మనకు ఎప్పటికీ లేనట్టుగా ఐటీ ఇండెక్స్ అనేది ఆల్మోస్ట్ 40,000 రికార్డ్ స్థాయిలో ఐటీ ఇండెక్స్ అనేది పెరిగిందండి బికాస్ ఆఫ్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ ఇవన్నీ కూడా. అలానే పర్సిస్టెంట్ సిస్టమ్, హావెల్స్, పాలీక్యాబ్, సెంట్రల్ బ్యాంక్, తాన్లా, వీళ్ళ రిజల్ట్స్ అన్ని కూడా ఇన్లైన్ అండ్ ఎస్టిమేట్స్ ఆఫ్ మార్కెట్ కి గానే ఉన్నాయండి. బట్ కొన్ని డిసప్పాయింటింగ్ రిజల్ట్స్ కూడా ఇచ్చాయి మార్కెట్ కి, ఎస్టిమేషన్స్ కి ఈక్వల్ గా లేకుండా, లైక్ షాపర్ స్టాప్ కానీ, ఎల్ఎన్టీ, టాటా టెక్నాలజీస్ అండ్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఇవి కొన్ని ఎస్టిమేట్స్ కి తక్కువగానే ఇచ్చారండి. సో ఈ విధంగా రిజల్ట్స్ అయితే మాత్రం చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నాయండి మార్కెట్స్ లో. సో ఇప్పుడు ఈ మార్కెట్ తగ్గుతున్నప్పుడు కొన్ని స్టాక్స్ చాలా వరకు కరెక్ట్ అవుతున్నాయండి, కొన్ని సెక్టార్స్ చాలా వరకు డౌన్ అవుతున్నాయి. సో అందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఏ సెక్టార్స్ అంటే ఎస్పెషల్లీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొన్ని సెక్టార్స్ అయితే అంటే మనం ఇది ఎనర్జీ సెక్టార్ బాగా పెరుగుతుంది, తర్వాత ఐటీ సెక్టార్ వెళ్తుంది, బట్ ఒకవైపు డౌన్ ఏంటంటే మెటల్ సెక్టార్ పడిపోతుంది, ఎఫ్ఎంజీ సెక్టార్ పెరుగుతుంది. సో ఈ విధంగా కొన్ని సెక్టార్స్ బాగా పెర్ఫార్మెన్స్ చేస్తున్నాయి, కొన్ని సెక్టార్స్ మార్కెట్ పెరుగుతున్నా సరే చాలా వరకు డౌన్ అండ్ కరెక్షన్ కూడా జరిగిపోతుంది. ప్రాఫిట్ బుకింగ్ ఎస్పెషల్లీ రైల్వే స్టాక్స్ లో, పిఎస్యు నిఫ్టీలో, పిఎస్యు స్టాక్స్ లో, తర్వాత డిఫెన్స్ స్టాక్స్ లో చాలా వరకు పెరిగాయి కాబట్టి అక్కడ కూడా ప్రాఫిట్ బుకింగ్ వస్తుందండి. సో ఇవన్నీ కూడా గమనించుకుంటూ మన ఇన్వెస్టర్స్ జాగ్రత్తగా వెళ్తే బాగుంటుందండి. అండ్ అదేవిధంగా 22nd జూలై మండే మార్కెట్ లో ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? సో ఇదైతే జూలై, అదే మనకి ఇంకా ట్యూస్డేనే మనకి బడ్జెట్ రాబోతుంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ హ్యూజ్ వాల్టిలిటీ అయితేనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఈ మండే గానీ ట్యూస్డే గానీ. సో బేస్డ్ ఆన్ వాళ్ళు ఇచ్చే అనౌన్స్మెంట్స్ బట్టి మనకి మూవ్మెంట్ అనేది, ఇన్ఫర్మేషన్ బట్టి మనకి మార్కెట్ వాల్టిలిటీ ఉంటుంది కాబట్టి ట్రేడర్స్ అందరూ జాగ్రత్తగా ఒక బుల్ స్ట్రాటజీస్, బేర్ స్ట్రాటజీస్ రెండు కూడా పెట్టుకొని మంచి స్టాప్ లాస్ పెట్టుకొని క్యాపిటల్ ప్రిజర్వేషన్ అనేది, క్యాపిటల్ ని కాపాడుకోవడం అనేది మెయిన్
మెయిన్ గా పెట్టుకుంటూ జాగ్రత్తగా ఈ వాల్టిలిటీ అంటే ఈ బుల్ అంటే అందరూ కూడా ఈ పర్టికులర్ ఏదైతే మనకి బడ్జెట్ ఉందో దీంట్లో ట్రేడింగ్ చేద్దామని ఈ ఈవెంట్ లో వచ్చే వాల్టిలిటీలో అందరూ పార్టిసిపేట్ చేద్దామని అందరూ కూడా రెడీగా ఉంటారండి. సో క్యాపిటల్ ప్రిజర్వేషన్, స్ట్రిక్ట్ స్టాప్ లాసులు పెట్టుకొని, బుల్ అండ్ బేర్ స్ట్రాటజీస్ అన్ని రెడీగా పెట్టుకొని మీరు వెళ్తే బాగుంటుందండి. వీ కెన్ ఎక్స్పెక్ట్, బట్ ఆల్మోస్ట్ చాలా మంది మనం చూసుకున్నామండి మార్కెట్స్ కూడా కరెక్ట్ అవ్వడానికి ఇదే కారణం. చాలా వరకు ప్రాఫిట్ బుకింగ్ చేసేసుకొని వాళ్ళంతా కూడా క్లోజ్ చేసుకొని చాలా మంది ఇన్వెస్టర్స్ మార్కెట్ ఆఫ్టర్ బడ్జెట్ తర్వాత ఎంటర్ అవుదాము అనే దీంట్లో కూడా ఉన్నారు. సో ట్రేడర్స్ అయితే కొంచెం జాగ్రత్తగానే ఉండాలండి బికాస్ ఆఫ్ దిస్. సో మనకి ఏంటంటే ఈ రెసిస్టెన్స్ అనేది మనకి వెళ్ళి అంటే ఇక్కడ 24,500-550 దగ్గర గానీ హోల్డ్ చేయగలిగితే నెక్స్ట్ 25,000-24,800 వెళ్తుంది అండి. లేదు అంటే 24,200-24,350 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ విధంగా ట్రేడర్స్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఇన్వెస్టర్స్ ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేసుకుని మళ్ళీ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.